సో బేసిక్ కమింగ్ బ్యాక్ టు ద శాంత్రనివాసం శాంత్రనివాసం గురించి వచ్చేటప్పుడు నేను ఆ సర్జరీ కోసం నేను నా క్యారెక్టర్ ఆపేయండి అన్న అలా అనకూడదు యాక్చువల్గా అంటే అప్పుడు ఏంటి అంటే రాఘవేంద్ర గారు చెప్పారు సార్ నాకు ఇలాగా అంటే ఆయన ఇంకేం అనలేకపోయినా అడిషన్ రాజమౌళి గారు వచ్చారు లోపలికి ఏంటి అని ఎందుకని చెప్పిన నేను సర్జరీ అనుకుంటున్నాను 2 మంత్స్ రెస్ట్ కావాలి దానికి అని ఎందుకు అంటే కాదు స్కిన్ అది లవ్ స్టోరీలు చేసావే మొహం వేసుకొని కస్తూరి ఎంత పెద్ద హిట్ అది చూసే కదా మేమందరం నీ వెనకాల అంటే నీకు దీనితో మాట్లాడు కాంప్లిమెంట్స్ ఇచ్చారు అది అది చూసే కదా నీకు ఎంత కాంప్లిమెంట్స్ అవి ఇచ్చాం అదే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇదే యాక్సెప్ట్ చేస్తారు అమ్మాయిలకి ఏం కావాలి నీకేం తెలుసు వాళ్ళకి తెలుసు ఎంత బాగా చెప్పాడు ఆయన నేను నమ్మరు మళ్ళీ ఆ థాట్ అక్కడితో ఎగిరిపోయింది నువ్వు ఎలాగున్నావు అదే నువ్వు ఏమి చేసేసి నువ్వు మహేష్ బాబు వైపు ఏం చేయాలి నువ్వు హర్షావై ఏం చేయగలవో చూడు బేసిక్గా నువ్వు అంత కష్టపడలేవు వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్లు చేయలేవు లేకపోతే పరిగెత్తలో నీకు అంత నిజానంగా ఉండాలి హాలిడేలు అయిపోవాలి పార్టీలు చేసుకోవాలి బద్ధకం నీకు అంతా ఇది నీ లైఫ్ స్టైల్ ఇది ఏంటిది అది చెప్పినప్పుడు షాక్ అయిపోయింది ఆ దీంట్లో ఆయన ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటంటే క్యారెక్టర్ చంపేద్దాం సార్ చంపేసి కొద్దికాలంతో పిలుద్దాం అంటే ఆల్రెడీ నేను వద్దానన్నాను అలా రాశారు క్యారెక్టర్ ఆ షూటింగ్ రెడీ వీడు మళ్ళీ పుడతాడు ఎక్కడో మనకి సీరియల్స్లో ఏదో ఒకటి ఉంటుంది అడిగి అమ్నీషియా వచ్చేసి గతం మర్చిపోయాడు ఎక్కడో సముద్రంలోనే అడవుల్లోనో కొండలోతుల్లోనో కోయిగూడల్లో దొరుకుతుంటారు చచ్చిపోయిన వాడు అలాంటిది ఒకటి ఇచ్చి నా క్యారెక్టర్ మళ్ళీ పిలిచినప్పుడు నాకు రాజమౌళి గారు ఇచ్చిన ఆఫర్ అండి అంటే అప్పటికే రాఘవేంద్ర గారి దగ్గర ప్రూవ్డ్ ఏం చెప్తే రాఘవేంద్ర గారు అది నమ్మే పరిస్థితి రెండో వీడు రాస్తాడు సార్ అంటే నా గురించి రాస్తాడు డైరెక్షన్ కూడా చేసేస్తాడు నన్ను చేస్తావా అని అడగలేదు చేస్తాడు నేను చూసి జక్కన్న నేనా అంటే అతను కూర్చొని నువ్వు చేయగలవు హర్ష నా మాట నీలో విద్వత్ ఉంది నువ్వు నా నమ్మకం ఇప్పటికీ ఇది కాదు నువ్వు గ్యారంటీగా నువ్వు బాగా చే ఇది ఉండదండి చేయి అంతే నేను షాక్ ఏంటో ఆ విధంగా అక్కడ డైరెక్షన్ స్టార్ట్ అయింది పేరు లేకుండా అక్కడ కొన్ని ఎపిసోడ్లు చేయటం దానికి చాలా మంచి పేరు రావటం రాఘవేంద్ర గారు స్వయంగా పెద్ద పెద్ద స్టార్స్ కుదిరినప్పుడల్లా ఈ అబ్బాయి చాలా బాగా రాస్తాడు వీడు యాక్టింగ్ చేస్తాడు ఇది అది ఆ పరిచయం జరగడం జరిగి అమృతంలో డైరెక్ట్గా అఫీషియల్ పేరు పడి డైరెక్ట్ చేసిన కొన్ని ఎపిసోడ్ చేయాలి సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్ డైరెక్షన్ ఇస్ నాట్ న్యూ థింగ్ ఫర్ కొత్త కాదు ఇది యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తారు ఇది కొత్త కాదు సినిమా దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలమాన పరిస్థితుల్లో మనం ఎలాంటి సినిమా ఇప్పుడు ఒక్కటేసారి టెన్షన్ డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు టెక్నికల్గా మనం హాలీవుడ్ ఆంపార్ ఉన్నాం టెక్నీషియన్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు అందరు ఉన్నారు ఐడియాస్ ఆడియన్స్ ఈ రెండే క్రైసిస్లో ఉన్నాయి తీసేవాడికి ఐడియాస్ లేవు చూడడానికి ఆడియన్స్ రెడీగా లేరు ఈ ఆడియన్స్ని మాయ చేసి మసిపూసి మాయ చేసి చేసే ప్రాసెస్లో చాలా సినిమాలకి రప్పించేశారు వేలం వేరుగా అవి దెబ్బతిన్న తర్వాత వీళ్ళు భరించలేకపోతున్నారు అటువంటి ఆడియన్స్కి నాలాంటి వాళ్ళకి నాలాంటి అంటే ఏంటి వాళ్ళ సమస్య తెలిసినోడుగా నేను అంటే ఇంకోటి కాదు నాకు పెద్ద పెద్ద స్టేక్స్ ఛాలెంజెస్ లేవు సార్ సింపుల్ లైఫ్ నాది సో దానికి ఏంటంటే అటువంటి ఆడియన్స్కి నచ్చే విధంగా ఏం చేయొచ్చు ఆల్రెడీ నా కంటెంట్ మీద వాళ్ళకి ప్రేమ ఉంది నా థాట్స్ మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంది ఎడిపి చేద్దాం సినిమా అదే మామ మశ్చింద్ర.